సిరీస్ కిచెన్కు స్వాగతం. ఈరోజు మటన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: మటన్ 1/4 కిలో, ఉల్లిపాయలు 2, మిర్చి 4, కారం 2 టీ స్పూన్లు, పసుపు 1/4 టీ స్పూన్, సాల్ట్ రుచికి తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్లు, లవంగాలు 3, యాలకులు 2, జీలకర్ర 1/4 టీ స్పూన్, చెక్క 2, కరివేపాకు కొద్దిగా, గరం మసాలా 1/4 టీ స్పూన్, ఆయిల్ 4 టీ స్పూన్లు. తయారు చేయ విధానం: ముందుగా పాన్ పెట్టుకుని స్టవ్ వెలిగించి 4 టీ స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ బాగా కాగిన తర్వాత దాల్చిన చెక్క, లవంగాలు, జీలకర్ర వేసి, ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న మిర్చి, ఉల్లిపాయలు వేసి ఒకసారి తిప్పాలి. ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఒకసారి తిప్పి బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి తిప్పి, ఉల్లిపాయలు బాగా వేసిన తర్వాత ముందుగా శుభ్రంగా కడిగించుకున్న మటన్ను ఈ మిశ్రమంలో వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి తగినంత ఉప్పు, చిట్టిపొడి పసుపు, 2 టీ స్పూన్ల కారం వేసి బాగా కలిపి మూత పెట్టుకోవాలి. కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్కర్ 3 విజిల్స్ వచ్చే వరకు వేసిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకుని కుక్కర్ ప్రెషర్ తగ్గినాక మూత తీయాలి. ఒకవేళ ఉడకపోతే మళ్ళీ విజిల్ పెట్టుకొని ఉడికించుకోవాలి. అందులో కొద్దిగా గరం మసాలా, కొత్తిమీర వేసి బాగా కలిపి వేరే బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతే, ఇప్పుడు ఎంతో రుచికరమైన మటన్ కర్రీ రెడీ.